స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 డాట్ గౌదర్పార్ కామ్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయక్ మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ గురుగారు మనకి ఆగస్టు పదహారు నుంచి అండి ఈ రవి మాపు వల్ల అసలు ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు బ్యోన ఆదిత్యాయుధ్ మే శాస్త్రమూర్తాయుధమే తన్నో సూర్య ప్రచోదయాత్ అంటే సూర్యభగవానుడు యొక్క ఎప్పుడు కూడా అనుగ్రహం అనేది ఉండాలి మనకి అంటే సూర్యుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఉద్యోగకారకుడు అలానే మరి శరీర సౌఖ్యాన్ని కానీ విజయాన్ని కానీ కోపాన్ని ఆవేశాన్ని కూడా పెంచే గ్రహం ఏంటంటే సూర్యభగవానుడు అంటే ఉద్యోగం అనేది చాలా ముఖ్యమైంది ఆరోగ్యం కూడా ముఖ్యమైంది అంటే ఆరోగ్యకారకుడు ఎవరు అనంటే భగవానుడు ఉద్యోగాన్ని ఇచ్చేవాడెవరు అంటే సూర్య భగవానుడే ఆ ఉద్యోగాన్ని కూడా అంటే కోపాన్ని ఆపే ఆవేశాన్ని అపజయాలు విజయాలు జయాలన్నీ కూడా ఇచ్చేవాడే సూర్య భగవానుడు అంటే సూర్యుడు గ్రహాలన్నిటికీ కూడా రారాజు కాబట్టి సూర్యభగవానుడు యొక్క అనుగ్రహం అనేది ఉండాలి అంటే సంవత్సరం తర్వాత మళ్ళీ సూర్యుడు తన సొంత రాశి అయిన సింహరాశిలోకి వస్తాడు అంటే సంవత్సరం సంవత్సర కాలం క్రితం వచ్చాడు అలాగా మళ్ళీ సంవత్సరం తర్వాత తన సొంత రాశి అయిన సింహరాశిలోకి సూర్యభగవానుడు రావటం వల్ల సూర్య సంచారం వల్ల ఈ వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం అంటే ఆగస్టు పదహారవ తారీఖు నుంచి అంటే రాత్రి ఏడు గంట నలభై నాలుగు నిమిషాల నుండి ప్రారంభమై అంటే మఖానక్షత్రం ఒకటో పాదంలో ప్రారంభమై సెప్టెంబర్ పదహారో తారీఖు రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా నెల రోజుల పాటు సూర్య భగవానుడు సింహరాశిలో సంచారం చేయటం వల్ల ఏ విధంగా ఉండబోతుంది వృషభ రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం అంటే రవి యొక్క సంచారం ఏ విధంగా ఉండబోతుంది అంటే షట్ త్రీ దశస్థో భాను అంటారు అంటే ఇక్కడ షట్ త్రీ దశస్థో భాను అంటే మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో సూర్య సూర్యభగవానుడు మంచివాడు మరి వృషభ రాశిలో చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అంటే ఎవరిని నమ్మవద్దు ఫస్ట్ పాయింట్ మధ్యవర్తిత్వం అనేది మంచిది కాదు దానితో పాటు నిరుద్యోగులకి ఆశించినంత ఉద్యోగం లభించే అవకాశాలు వివాహ ప్రయత్నాలు కొంత ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయి వివాహ ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే శుభకార్యాలు జరిగే శుభ కార్యక్రమాలు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి మనో విచారం అంటే మనస్సు సరిగా లేకపోవటం విచారణ ఎక్కువగా ఉండటం ఏ పని కూడా చేయాలని బుద్ధి పుట్ట పోకపోవటం అంటే బద్ధకం రావటం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే లేజినెస్ నేను చేయాలా అక్కర్లేదా నేను చేస్తే బాగుంటుందా లేదా అని కొన్ని ఆలోచనలు జరుగుతూ ఉంటాయి అలాంటివి కాకుండా కుటుంబంలో కొన్ని కలహాలు రాకుండా కష్టాలు రాకుండా కార్య విఘ్నాలు రాకుండా కూడా చూసుకోవాలి మార్గ మధ్యంలో కూడా ప్రయాణంలో కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి అలాంటివన్నీ కూడా ఇబ్బందులు రాకుండా ప్రయాణాల్లో అతివేగం ఉండకుండా ఉండటం మంచిది అలానే దాంపత్య సుఖంలో కూడా ఇబ్బందులు కోపాలకి తావి ఇవ్వకూడదు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఏది కూడా ప్రతి పని కూడా కొంత చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అలా లేనిపోని విషయాలు కూడా నమ్మొద్దండి విద్యార్థులకి చదువులో ఆసక్తి చూపించుకోవాలళ్ళు అంటే శ్రద్ధ చూపించాలి అంటే వేరే రకరకాల వ్యాపకాలనే పనికిరావు మనం ఏదైతే చేస్తున్నామో దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి చాలా కష్టపడాలి అంటే ఉద్యోగులకి బాగానే ఉంటుంది ఉద్యోగులకు ప్రమోషన్ వస్తుంది అలానే వ్యాపారపరంగా పెట్టుకునే వ్యక్తులందరికీ కూడా అతి ఎక్కువగా పెట్టుబడి అనేది పెట్టకూడదు అధికంగా పెట్టు అధికంగా పెట్టుబడి పెట్టకూడదు ఎందుకంటే అధికంగా మనం పెట్టుబడి పెడితే కూడా కొన్ని ప్రమాదకరమైన విషయాలు వస్తాయి ప్రమాదకరం అంటే ఎలాంటి ప్రమాదకరం విషయాలు అంటే ఏంటంటే మితంగా ఉండాలి అంటే ఏదైతే మనకి రవి ఒక ఉద్యోగకారకుడు ఆరోగ్యకారకుడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా అలా తల్లి యొక్క ఆరోగ్య విషయాన్ని కూడా చాలా జాగ్రత్త ఉండాలి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా అతి వేగం అనేది పనికిరాదు అంటే అది బస్సుల్లో చేసినా ట్రైన్లో చేసినా ఏదైనా కూడా మనం బస్ ఎక్కేటప్పుడు కానీ ట్రైన్ ఎక్కేటప్పుడు కానీ కొంత జాగ్రత్త పాటించి ముందుకు వెళ్ళాలి అంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి ఆ ప్రికాషన్స్ తీసుకొని ముందుకు వెళితే చాలా మంచిది అలానే మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు ఇక్కడ ఏదైతే మధ్యవర్తిత్వం మనం చేస్తామో కోపము ఆవేశం బాగా పెరుగుతూ ఉంటుంది ఆవేశపడకుండా ఆలోచనతోటి వీళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే ఈ రవి మార్పు వల్ల ఎలాంటి పనులు తొందరగా జరిగే అవకాశం ఉందండి రవి మార్పు వల్ల ఏమిటి అని అంటే కొన్ని ఇబ్బందులు రాకుండా కాపాడుకోవాలి ఫస్ట్ పాయింట్ అంటే పనులు జరుగుతాయి ఎలాంటి పనులు జరుగుతాయి అంటే ఉద్యోగులకి బాగుంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావటము నిరుద్యోగులకు వాళ్ళు ఆశించినంత ఉద్యోగం వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి కానీ బట్ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఒకటి దాంపత్య సమస్యలు రాకుండా కాపాడుకోవాలి ఏదో భార్య ఒక మాట అనగానే భర్త మరి అంత అతిగా స్పందించకూడదు ఏదో కలిసిపోవాలి సంబంధ బాంధవ్యాలు కొనసాగించుకోవాలి జీవితం ఉన్నంతకాలం కూడా హ్యాపీగా బతికేటట్టుగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి మనుషులంతా కూడా అందువల్లే సూర్యుడు యొక్క చాలామంది కూడా అన్ని గ్రహాలు చెప్తుంటారు కానీ పాత రోజుల్లో పదం యాభై నలభై ఆ ప్రాంతాల్లో అస్తాముద్రికం చూసేటప్పుడు సూర్యలైను చూసేవాడు అంటే సూర్యరేఖ ఎలా ఉందని చూసేవాడు అంటే సూర్యలయం ఏంటంటే అదృష్టానికి చిహ్నం అంటే సూర్యభగవానుడు బాగుంటే మంచి ఉద్యోగం వస్తుంది మంచి ఆరోగ్యం ఉంటుంది అంటే ఆరోగ్యం బాగుందనుకోండి డబ్బులు సంపాదించగలుగుతాడు అంటే ఒక్కొక్కటి ఇంటర్లింక్లు అందువల్ల సన్ ప్లానెట్ అనేది చాలా మోస్ట్ ప్లానెట్ అంటే గ్రహాలకే రారాజు అయిన అంటే సూర్యుడు బాగుంటేనే మనకి శరీరము సౌఖ్యము అందము ఉద్యోగం ఇలాంటివన్నీ కూడా ఏర్పరచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అక్కడ అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి కొన్ని మన పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలండి ఈ నాలుగు ఆదివారాలు కూడా తప్పకుండా ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని చదువుకోవాలి దాంతోపాటు ఇక్కడ సూర్యుడికి ప్రీతికరమైన గోధుమలు గోధుమలు దానం చేయటం చాలా మంచిది ఆ గోధుమలు ఎలా దానం చేయాలంటే గోధుమలు నానబెట్టి ఆదివారం రోజున రాత్రిపూట శనివారం రాత్రి నానబెట్టి ఉదయం పూట గోధుమల్ని ఆవుకు తినిపించాలి దానితో పాటు గోధుమలు దానం చేయాలి కేజింబాబు గోధుమలు దానం చేయాలి అంటే ఈ నెల అంతా చేయాలి ఈ నెలలో నాలుగు ఆదివారం ఆదివారం మాత్రం చేయాలి అది ప్రాతకాలంలో చేయాలి అంటే ప్రతి ఆదివారం సూర్యహోరని వస్తుంటుంది అంటే ఆ సూర్యహోరలో వీళ్ళు దానం చేయాలి ఆవు పెట్టడం కూడా జరగాలి అలానే వాళ్ళు మంత్రాన్ని కూడా చదువుకోవటం మంచిది ఓం సూర్యాయ అనే మంత్రంతో పాటు ఆదిత్యాయుధ్యం శాస్త్ర కిరణాయుధీమే తన్నో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే ఉద్యోగ భద్రత వస్తుంది వాళ్ళకి అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఎలాంటి సమస్యలు లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళకి తండ్రి యొక్క ఆరోగ్యము అంటే పితృకారకుడు అంటే ప్రతి వాళ్ళకు కూడా సూర్యుడేంది పితృకారకుడు అంటే తండ్రి యొక్క ఆరోగ్యాన్ని తల్లి యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి వీళ్ళు ఖచ్చితంగా చతుర్థస్థానంలో ఉంటాయి వాహనాల మీద వెళ్ళేటప్పుడు అతివేగం అనేది మనకు పనికిరాదు అంటే యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి యాక్సిడెంట్ జరగకుండా వీళ్ళు చూసుకోవాలి అంటే భద్రత అనేది ఇంపార్టెంట్ అమ్మా భద్రత ఇంపార్టెంట్ ఆ కొన్ని జాగ్రత్త కొన్ని గ్రాస్థితులు మనం బాగలేనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిదమ్మా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలండి నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి